हेलो फ्रेंड, हाउ आर यू ऑल? आई थिंक ऑल आर डूइंग वेल. अंदर की फर्स्ट ऑफ ऑल दसरा नवरात्रि शुभाकांक्षलु अंडि అందరికి. ఇక్కడ నా వీడియోలో మీరు చూడొచ్చు, మేము మా కార్ పూజ చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూడొచ్చు మా వారేమో కార్ పూజ చేస్తున్నారు. ఇది వోక్స్వాగన్ కార్ అండి. ఇది ఈ వీడియోలో మీరు కొంచెం కార్ పూజ చూస్తారు. అందరూ కార్ పూజ మీ ఇంట్లో చేసుకునే ఉంటారు. కారు బైకులు ఉంటే బైక్స్ పూజ చేసుకునే ఉంటారు. మేము కూడా బైక్ పూజ కార్ పూజ రెండు చేసామండి. అది మీకు వీడియోలో చూపించాలని అనిపించింది, అందుకే చూపిస్తున్నాను. అందరూ చూడొచ్చు. ఇది కొంచెం ఇది లాంగ్ అయ్యింది కొంచెం వీడియో. మీరు తప్పకుండా అందరూ వాచ్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. ఇక్కడ మీరు కూడా మీ మీ ఇళ్ళల్లో కారు పూజ బైక్ పూజ చేసుకున్నారు అని అనుకుంటాను. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. వన్స్ అగైన్ ఈ సంవత్సరం నవరాత్రి చాలా బాగా జరిగిందండి. అందరూ భక్తి శ్రద్ధలతో అందరూ బాగా చేసుకున్నారు నవరాత్రి. ఎక్కడ చూసినా డివోషనల్ వైబ్స్, దుర్గాదేవి లలితా సహస్రనామాలు అన్నీ జరుగుతున్నాయండి. ఇవాళ రేపు ఎంత భక్తి శ్రద్ధలతో దేవుళ్ళని అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి కొలుస్తున్నారండి. అది చాలా సంతోషం అనిపిస్తున్నది నాకు. ఇక్కడ మా వారేమొచ్చి అగరబత్తి వెలిగిస్తున్నారండి, మీరు చూడొచ్చు. ఇక్కడ నేనేమో హారతి ఇస్తున్నానండి మా కార్కి, మీరు చూడండి. మీ అందరూ కూడా ఇలాగే కారు పూజ బైక్ పూజ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇది అయిపోయాక మేము మా స్కూటర్ పూజ చేసామండి. ఇక్కడ నేను కారుకి ఏమో హారతి ఇస్తున్నాను కొంచెం. మళ్ళీ పెట్రోల్ అవి ఉంటుంది కదా, హారతి ఇచ్చినప్పుడు కూడా జాగ్రత్త, మనం దాన్ని మెయింటైన్ చేయాలి. కొంచెం దూరంగా ఇవ్వాలండి ఎవరైనా హారతి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నా స్కూటర్ పూజ చేస్తున్నానండి. నేను స్కూటర్కి కొంచెం చందనాన్ని రాసి దానికి బొట్లు అవి పడుతున్నానండి. నేను స్కూటర్కి మీరు చూడొచ్చు. అందరూ కూడా తమ తమ ఇళ్ళల్లో అందరూ లలితా పారాయణ చేసుకొని ఉంటారు ఈ సంవత్సరం అని నేను భావిస్తున్నానండి. అందరికీ శ్రీమాత్రే నమః అండి. లలితాదేవి ఆశీస్సులు మీ అందరికీ లభిస్తాయండి. మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో వర్ధిల్లుతారండి అందరూ. అదే నా కోరికండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను స్కూటర్కి కొంచెం గంధం పువ్వులు అవన్నీ పెడుతున్నాను. అక్షింతలు అవి వేస్తున్నాను, కొంచెం గంధం అవి పెడుతున్నాను చూడండి. మన ఇంట్లో మన సాంప్రదాయాలన్నీ జరుపుకోవాలి. అందరూ జరుపుకుంటారండి ఎవరికున్న సాంప్రదాయాలు వాళ్ళు. అందులో దసరాలు అంటే అందరికీ బాగుంటుంది. లలితా పారాయణము, మళ్ళీ దుర్గాదేవి యొక్క ప్రతిష్ట, వీధి వీధిలో ప్రతిష్ఠిస్తూ ఉంటారండి దుర్గాదేవిని. అవి కూడా చూడడానికి బాగుంటుంది. కలకటా అని వెస్ట్ బెంగాల్లో చాలా బాగా చేస్తారండి దుర్గాదేవిని, చాలా బాగా కొలుస్తారు. మనకి ఇక్కడ బాగా చేస్తారు, మనకి ఇక్కడ తెలంగాణలోని చూడండి. ఇప్పుడు నేను మా స్కూటర్కి దండ వేస్తున్నాను, చూడొచ్చు మీరు. తర్వాత ఏమో ఆరాధిస్తానండి స్కూటర్కి, అగరబత్తి వెలిగించి ఆరాధిస్తాను. ఈ వీడియో ఎందుకో నాకు పోస్ట్ చేయాలనిపించింది, అందుకే పోస్ట్ చేస్తున్నానండి. అందరూ చూసి ప్లీజ్ నా ఛానల్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, అండ్ సపోర్ట్ మీ అండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మీ సపోర్ట్ వల్లే నా ఛానల్లో నేను గ్రోత్ అవుతానని నేను భావిస్తున్నానండి. అందుకే నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, మా స్కూటర్కి నేను హారతిస్తున్నాను, మీరు చూడొచ్చు హారతంతా. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ఛానల్ చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇట్స్ మీన్స్ ఏ లాట్ ఫర్ మీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.